நானும் சொல்டாருக்கா. ரே பிரமன் செப்போ. Look, I'm not feeling well. Cancel all my programs. Don't call me. ஏரியாஸ்லோ எக்குடோ சோதா, திலக்குண்டானி, புதிரு பெட்டலோ! யாஞ்சால கராமும் நா கோடா. நாக்கு தெலிக்குண்டா, உள்ளோக்கு சின்ன சேமக்குட தோரலேது. மிகதா சோட்லு வெதக்குமனு, ரேபே நேனு யாஞ்சால விடுத்து நானு. Hello, DGP here. காஜிபெட்டா ஸ்டேஷன்? இங்கா கலின் செய்துனே உன்னவா? வர்க்கு பர்ப்பரக்ஷ்னான்டி. இங்கலிஷ்? துரகா பாரிக்கானி செல்லு, ஐகாருச்சு டைமேன்தி. ஏய், நீ வெள்ளேட்டப்புடா கட்டன் சன்னி தீசேசே, லைட்ஸ் வேசேல்லு, ஏன்டி? Indian girls are nice. இதுகோ, மீ பில்ல கோட சோப்பரகா உந்தி. அன்னக்கு இதோஜு நைட்டு விந்தே. ரன்றன்றி, ரன்றி. You are all welcome, sir. இ ஊரு டரைகா உன்னா, மனு பேக்டிரி பிரைட்டுகா உந்தி, கது? फैक्ट्री पर्मिशन कोसम नाकु मीरु 3 कोट्लु इच्चारु नेनु पर्मिशन इच्चानु अदे विधंगा नेक्स्ट मंत 5 डिस्ट्रिक्ट्स की पर्मिशन लेटर रेडी चेसानु मीरु 15 कोट्लु नेनु चेप्पिन पेर्न चेप्पिन बैंक लो वेयंडि मिस्टर रामलिंगम सर व्हाट ही सेस इज यू शुड डिपॉजिट 15 क्रोर्स इन ए बैंक Of his choice. Hey, Smith, there's no problem in depositing the money, man. Ask him to get the NOC letter. We are ready. Ask him to give to us NOC letter for the other districts. ఈ ఫ్యాక్టరీ తీసిచ్చినట్టుగా మిగతా జిల్లాల్లో ప్రారంభించబోయే ఫ్యాక్టరీస్ కూడా NOC తీసివండి, డబ్బు బ్యాంకులో వేస్తామని చెప్తున్నారు. హలో, ఈ ఫ్యాక్టరీకి ఏ డిపార్ట్మెంట్లో NOC ఇచ్చారు? అయ్యో దేవుడా, ఓహో
అంతా మీరు నాకు ఇచ్చిన 3 కోట్ల రూపాయలతో చేసిన గోల్మాలే. సరే అది వదిలేయండి. వీళ్ళు చెప్పినట్టు చేస్తారా? డబ్బు రెడీ చేసుకున్నారా? He is willing. Are you ready? We are ready. But one thing. Somebody says the minister wants to open water factories in many districts. Is there any personal gain to him? Sir, వాళ్ళు ఇప్పుడు కావాలన్నా డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. కానీ మీరు మీ సొంత లాభం కోసమే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాటర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టుగా ఊరంతా మాట్లాడుకున్నారట. అదే ఆలోచిస్తున్నారు. All the papers are flashing this corruption news. అన్ని పత్రికల్లోనూ మీ గురించి చండాలంగా రాశారని చెప్తున్నారు. నాలాంటి రాజకీయవేత్త ఏ పని చేసినా కూడా పత్రికల వాళ్ళు దుయ్యబడుతూనే ఉంటారు. మీరది పట్టించుకోకూడదు. ఎన్నికల తేదీ అనౌన్స్ చేయకముందే ఎంత నొక్కేయాలో అంత నొక్కేయాలి. అర్థమైందా? అలాగే సార్. వాళ్ళకి చెప్పు సండే గండిపేట గెస్ట్ హౌస్ కి డబ్బు తోరమ్మను. హార్డ్ క్యాష్, మనీ హియర్, పర్మిషన్ దేర్. పోయింది పోయింది అంతా పోయింది. నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఈ రోజుతో సమాధైపోయింది. రా 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 చూడు 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 చూడు. నేను మాట్లాడుతుంటే ఫోటోలు తీశాడు. ఎవడో నాకే పంపించాడు. విను 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 ఇది విను. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. ఎవరు 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 నా కోట్లో దూరి నా ఫ్యాక్టరీలో నా రూమ్లో నా సీట్లో రికార్డ్ చేశాడు? ఎలా ఎలా మొత్తం రికార్డ్ చేశాడు. పెట్టబోతున్నాడు, అందరికీ పెట్టబోతున్నాడు. ఏంటన్నా గోటోరా? ఇకంతే, అంతా క్లోజ్. నా లైఫే పోయింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా నీ వాళ్ళే కదయ్యా? అవును, అందరూ. మరెలా మరెలా? అది నా కాన్ఫరెన్స్ రూమ్ లో నా కాన్ఫరెన్స్ రూమ్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో ఎవరు 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 అక్కడే ఉన్నాడు. పో 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 యాంజాలికి పో. లేపేయి, చంపేయి. మెడల్ ఇస్తాను, డబ్బిస్తాను, ప్రమోషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను, ఏ అడిగినా ఇస్తాను. పో పో పో. నాగరత్నం రా. ఒట్టి చేతులతో వచ్చా, పట్టుకోలేకపోయావా? ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నిరాశపరిచావే. పర్వాలేదు రా, కూర్చో. నో థాంక్స్. తిలక పీడ వదిలిందనే సంతోషంలో తాగడం మొదలెట్టాను. అంతా తలకింద అయిపోయింది. పర్వాలేదు, కూర్చో.
ఇక 12 గంటలే టైం ఉంది. ఎంజాయ్ చేద్దాం, తప్పలేదు. రేపు ఉదయం 10 గంటలకి తిలక్ మనకు సంబంధించిన ఫైల్స్ హైకోర్టుకి అప్పగించేస్తాడు. ఓచలు లెక్క పెట్టాల్సిందే ఇద్దరం. మన ఇద్దరం ఏంటా చూపు? ఏమే ఆ తిలక్ని ఒకసారి మిస్ చేసావు పర్వాలేదు, రెండోసారి మిస్ చేసావు ఓకే, మూడోసారి కూడా మిస్ చేసి వచ్చి కూర్చున్నావే, సిగ్గు లేదు? ఒక మామూలు మనిషిని ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేకపోవడమా? నీకెందుకే కాకి డ్రెస్? విప్పి పారేసి చీర కట్టుకొని బాగా సింగారించుకొని ఎవడ పక్కలోనైనా పడుకొని పిల్లలికను. మిస్టర్ సింహాచల నాయుడు, ఇప్పుడు కూడా నిన్ను షూట్ చేసి మినిస్టర్ సూసైడ్ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాయగలడు. ఎవర్రా ఓచలు లెక్క పెట్టేది? నేనా? నెవర్. నీలాంటి పొలిటీషియన్ చేతులకి సంకెళ్ళు వేస్తే ఏదో పద్మశ్రీ అవార్డు దక్కినట్టుగా నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చి వ్యాన్ల ఎక్కుతారు. నాలాంటి పోలీస్ దానికి సంకెళ్ళు వేస్తే తన కుటుంబానికి, ఈ డిపార్ట్మెంట్ కి, ఈ దేశానికి అవమానం రా. నన్నెవరనుకుంటున్నా? షూట్ చేస్తాను, షూట్ చేస్తాను రా. అయ్యో బాబోయ్, ఎంత కోపం, ఎంత రోషం, ఇదే ఇదే నాకు బాగా నచ్చింది. ఇప్పుడే నువ్వు పాత నాగరత్నంలా కనిపిస్తున్నావు కదరా. రాజకీయ నాయకుడు గెలవాలంటే శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. నీ కోపాన్ని రోషాన్ని తిలక్ దగ్గర చూపించుండాల్సింది. పోలీస్ ఆఫీసర్ని సూసైడ్ ఎవరైనా చేసుకోవచ్చు.